సీనియర్ హీరోలే కాదు స్టార్ హీరోల సైతం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బిజీ షెడ్యూల్తో సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే ఈ ఏడు ఓ ప్రత్యేకతే కాదు, విశేషం కూడా ఉందంటున్నారు సినీ జనం. దానికి కారణం బాలయ్య, పవన్ కళ్యాణ్లు అంటున్నారు. కాటమరాయుడుతో ఈ ఏడు పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడు. అయితే ఊహించని కలెక్షన్లు రాకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా దసరాకి వాయిదా పడిందనే వార్త ఫిలిం నగర్లో హడావిడి చేస్తోంది. అయితే చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్ రెండు సినిమాలతో ఈ ఏడు ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఇక అలాగే నందమూరి నటసింహ బాలయ్య కూడా ఈ ఏడు రెండు సినిమాలతో సినీ లవర్స్ కి వినోదం పంచుతున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సక్సెస్ని చవిచూసి ఇప్పుడు పూరి డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో ఈ ఇయర్ని హిట్తో ముగించాలనుకుంటున్నాడు. ఇందులో డాన్ పాత్రలో నటసింహ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాలయ్య తొలిసారి ఈ సినిమాలో పాట పాడడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.